అకాల వర్షాలు వడగండ్ల వానల బారిన పడినా వరంగల్ జిల్లా రైతాంగం ఇంకా కోలుకోలేకపోతోంది. 3 రోజులు గడిచినా దుఃఖం నుంచి తేరుకోలేకపోతున్నారు. చేజారిన పంటను చూసి కుదేలవుతున్నారు. షడ్రుచుల పండుగ ఉగాది మామిడి రైతులకు ఖేదాన్ని మిగిల్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4530 ఎకరాల్లో మామిడి నేలరాలింది. నిన్నటిదాకా నిండా కాయలతో కనిపించిన మామిడి చెట్లు ఇప్పుడు కాయన్నదే లేకుండా మారాయని, నేలరాలిన కాయలను ఏరుకుంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాయలు దెబ్బతిని ఎందుకూ పనికి రాకుండా పోయాయని వాపోతున్నారు. నేను పోయిన సంవత్సరం తోట వేసిన, పోయిన సంవత్సరం లాస్ అయింది. ఈ ఏడు మంచిగా పండింది పంట, పండింది మంచి అగ్రికల్చర్ టైంకు అవనగల్ల వాన వచ్చి మొత్తం పోయింది. పెట్టుబడి మా బాగా 3 లక్షల దాకా 4 లక్షల దాకా పెట్టుబడి పెట్టినాం. పసిపిల్లలు ఎక్క కాపాడు కూడా వచ్చినాం. వాడగన వాన మొత్తం పోయింది. మాకు ఉగాది పండుగ లేదేమీ లేదు సార్. ఈయనే ఉంటాను సార్. మేము పోతున్నాం బాధ. పులపాలైన సార్ 3 లక్షల 60 అయినాయి. పంట లేదు, గింట లేదు. ఈడ గిది అనుకుంటే ఇది పోయింది. 2 ఎకరాలు తోట పెడితే ఇది పోయింది. పంట పోయినాక ఇంకేం పండుగ చేసుకో? ఇంకా కూరగాయలు చదువు కూడా తీసుకుంటున్నాం. చదువు చదివి తీసుకోలేదు చెప్పి అప్పులు సప్పులు తెచ్చినా పెట్టినాం పోయింది. అయిన కాళ్ళు కానల కాలు తెచ్చిన పెట్టి పంట అన్న పండించుకొని భక్తం చూస్తే అది కూడా పోయింది, ఇది పోయింది. ఇప్పుడు 3 ఎకరాల దాకా తోట పెట్టి అక్కడికి వస్తుంది అనుకునే మూమెంట్కు ఈ పండుగడ వచ్చింది. పండుగ వెళ్ళాక ఏర్దామని అనుకునే మూమెంట్కి వడగండ్ల వాన చేయబట్టి మొత్తం ఖరాబ్ అయిపోయింది. మాకు పండుగ లేదు, ఏం లేదు. 6 లక్షల రూపాయల దాకా పెట్టుబడి పెట్టినాం. 3 ఎకరాల దానికి చేయని పెట్టుడు అయింది. దీంట్లో వచ్చేది ఏం లేదు. మాకు గవర్నమెంట్ ఈ విధంగా మాకు ఏమైనా కొంచెం సహాయం చేయగలరు అందరి తరఫున మేము ప్రార్థిస్తాం. ఇక మిరప రైతుల ఆవేదన అంతా ఇంతా కాదు. ఏ చేను చూసినా నేలరాలిన మిర్చే కనబడుతోంది. రాలిన కాయలు ఏరుతూ చేలల్లోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు మిరప రైతులు గడుపుతున్నారు. కొందరు కూలీ ఖర్చులు కూడా దండగగా భావించి రాలిన పంటను అలాగే వదిలివేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3713 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇటు మొక్కజొన్న రైతులు జరిగిన నష్టం నుంచి కోలుకోలేకపోతున్నారు. నేల కొరిగిన మొక్కలను చూసి బావూరుమంటున్నారు. దాదాపు 76,000 ఎకరాల్లో పంట వర్షార్పణమైంది. ఉగాది పండుగను ఆనందంగా జరుపుకుందామనుకుంటే అకాల వర్షాలు పండుగ సంతోషం లేకుండా చేశాయని రైతులు వాపోతున్నారు. పెట్టుబడి ఖర్చులు కూడా రాకుండా అప్పుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జిల్లాలో పలుచోట్ల రేకులు చిల్లులు పడి నివాసయోగ్యం కాకుండా పోయాయి. మొక్కజొన్నకు దాదాపు 45,000 పెట్టుబడి పెట్టినాం. అది ఇప్పుడు మొత్తం వర్షం పడి డ్యామేజ్ అయిపోయింది. మిర్చికి 150,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టినాం. రైతులంతా ఇప్పుడు చేరుకునే దశలో మొత్తం రాలిపోయినాయి. ఈ డ్యామేజ్ వల్ల పండుగ చేయలేకపోతున్నాం. ఈ డ్యామేజ్ని గవర్నమెంట్ మాకు ఆదుకోవాలని కోరుతాను. మొక్కజొన్న వేసినాం సార్. మొక్కజొన్న వచ్చేసి 40 నుంచి 45 వేలు పెట్టుబడి పెట్టినాం. అవి కూడా రావు. తోటకు 150,000 పెట్టినాం, అవి కూడా వచ్చే పొజిషన్ లేదు. వరికి 30 నుంచి 35 వేలు రూపాయలు వేసినాం, అది కూడా వచ్చే పొజిషన్ లేదు. మొత్తం ఆగం అయినాయి. మొత్తం మిర్చి కాక అది మొత్తం ఆగం అయింది. మా ఇల్లు వచ్చేసి ఇల్లు రేకులు పెంకటిల్లు మొత్తం ఘోరంగా బలిగిపోయినాయి. ఎక్కడక్కడ బలిగిపోయినాయి. కొత్త సంవత్సరం లేదు సార్. మాకు ఇది విషాదాన్ని మిగిలిచినటువంటి సంవత్సరం సార్. ఈ సంవత్సరం ఇక రేపటి సంవత్సరం పండుగలు వేడుకలు జరుపుకునే పరిస్థితులలో కూడా మేము లేము సార్. అంత తీరని దుఃఖంలో ఉన్నాం సార్. ఇండ్లు పెంకటిండ్లు ప్లస్ రేకుల ఇండ్లు మాత్రం మొత్తం డ్యామేజ్ సార్. భార్య భర్త బట్ట కట్టుకున్నాం కూడా లేకుండా అయిపోయింది. బియ్యం దర్శనాయి, ఒడ్డు దర్శనాయి, అన్ని దర్శనాయి. ఒక 7 పే తక్కువ ఉన్నాయి సార్. రేపు ఉగాది పండుగ చేసుకుంటాం అంటే కూడా మాకు ధైర్యం లేదు సార్. అందరు కళ్ళల్లో నీళ్లు కారుతాను సార్. అందరు ఎడతాం. మాకు కొద్దిగా సాయం చేయాలని కోరుకున్నాం సార్. ఏదైనా సబ్సిడీలే కావచ్చు, ఇంకేమైనా దీనికి ఏమైనా వచ్చే ఇది గవర్నమెంట్తో ఫైట్ చేసి కొంచెం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. మేమైతే కోళ్ళ మీద ముందు సొమ్ము ఉంటే పెట్టినా, మా మీద సొమ్ము లేవు చూడక ముందు లేదు ఏమి లేదు. అంత మంది బ్యాంకులో పెట్టి మంది తెచ్చి కొట్టినా అయ్యా. నేను నా పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఏమైనా పెద్ద వస్తే పెద్దలే కాలు పెట్టి ఏడిసి ఉండట. నిన్న నేను లేనయ్యా. నాది ఎట్లా నాకు మాటలు రావు, మీ మాటలు రావు అయ్యా. మీకు వాళ్ళంబడి మాటలు వస్తాయి నాకు. నా పరిస్థితి ఘోరంగా ఉన్నదయ్యా. నా చేను పోయి చూసినారయ్యా, నా తోట పోయి చూసినారు. మీకు కాలు మొగుతా. కష్టకాలంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు భరోసా ఇచ్చారు. అధికారులు పంట నష్టం వివరాలు పూర్తిగా సేకరిస్తున్నారని, ముఖ్యమంత్రి కూడా జిల్లా బాధిత రైతులను పరామర్శిస్తారని తెలిపారు. చాలా నష్టం జరిగింది. మొక్క చేనులు అయితే మొత్తం పోయినాయి. కింద మొత్తం లేకుండా పడిపోయినాయి. రైతు ప్రతి ఇంటికి పోయి ప్రతి భూమికి పోయి ఎంత నష్టం జరిగింది ఏందనేది వివరణగా తీసుకురమ్మని కూడా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఎంత నష్టమైనా కూడా అంత ఇయ్యలేకపోవచ్చు కానీ ఎంతో కొంత ముఖ్యమంత్రి గారు ఒక రైతు బాంధవుడు కాబట్టి తప్పకుండా సాయం చేస్తాడని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా.
గత ఏడాది అకాల వర్షాలు సంక్రాంతి పండుగ సంతోషం దూరం చేస్తే ఈ దఫావానలు ఉగాది పర్వదినం ఆనందాన్ని దూరం చేసి కోలుకోలేని నష్టం తెచ్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.